ఉండకూడదు. ఆ పేదవాళ్ళకు ఉన్న కష్టాలు మన కష్టాల కన్నా చాలా ఎక్కువగా వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పడే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ కుటుంబాలకు ఉంటుంది. అటువంటి కుటుంబాలకు మనం తోడుగా ఉండాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఈరోజు ఈ 340,000 మంది ఎవరైతే గతంలో వివిధ కారణాల వల్ల మిగిలిపోయారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ముత్యాల నాయుడు అన్న మాట్లాడుతూ ఏఏ పథకంలో ఎవరెవరు ఎంతెంత మంది లబ్ధిదారులు ఈరోజు లబ్ధి పొందుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే పథకంలో ఇదే దాంట్లో ఈరోజు ఈబీసీ నేస్తమైతేనేమి సంఖ్య 6995 65665 మందికి, జగనన్న చేదోడైతేనేమి మరో 15215 మందికి, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అయితేనేమి మరో 16277 మంది కుటుంబాలకు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి దాదాపుగా మరో 67,000 మంది కుటుంబాలకు, జగనన్న విద్యాదీవెన అయితేనేమి మరో 17,150 మందికి, జగనన్న వసతి దీవెన అయితేనేమి మరో 25,000 చిల్లర మందికి, వైఎస్ఆర్ సున్నా వడ్డీ అయితేనేమి మహిళలకు సంబంధించి మహిళలకు అర్బన్ సాంకేతిక కారణం వల్ల దాదాపుగా 2,04,000 మందికి మిస్ అవుట్ అయిపోయిన పరిస్థితి అయితేనేమి, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద రైతులకు 1213 మంది, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 1920 సంబంధించి మరో 713 మంది, వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 1249 మంది, వైఎస్ఆర్ వాహన మిత్ర కింద కూడా 236 మంది, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 42 మంది. ఇలా మొత్తంగా దాదాపుగా 340,000 మందికి వివిధ కారణాల వల్ల ఈ పథకాలకు సంబంధించి అర్హత ఉండి కూడా ఏ కారణం వల్ల అయినా కూడా ఆ సంక్షేమ పథకాలు అందుకోలేకపోయిన అర్హులకు మళ్ళీ అవకాశం ఇచ్చి మరోసారి వాటిని రీవెరిఫై చేయించి అర్హతను నిర్ధారించి నేడు వారందరికీ కూడా వదిలేయకుండా వాళ్ళందరికీ కూడా మంచి జరిగిస్తూ ఈరోజు ఈ పథకాలన్నీ కూడా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే జమ చేయడం జరుగుతూ ఉంది. పైన చెప్పిన దాదాపుగా ఈ 12 పథకాలతో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మరో 299,085 మంది మందికి పెన్షన్ కార్డులు, మరో 7051 మందికి బియ్యం కార్డులు, మరో 3031 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఈరోజు అర్హుల చేతికి నేరుగా అందించబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక బాధ్యతతో, ఇవన్నీ కూడా వారి మీద ఆ పేదల మీద ఉన్న మమకారంతో చేస్తూ ఉన్నాం. ఇక్కడ కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, పార్టీ చూడడం లేదు, వర్గం చూడడం లేదు, రాజకీయాలు చూడడం లేదు. చివరికి వాళ్ళు మన పార్టీకి గతంలో ఓటు వేసిన వారు కాకపోయినప్పటికీ కూడా ఇవేవి కూడా పట్టించుకోవడం లేదు. అర్హత ఒక్కటే ప్రాతిపదికగా తీసుకుని నవరత్నాల పాలన ఈరోజు అందిస్తాము అని చెప్పిన మాటకు కట్టుబడి ఏ ఒక్క అర్హుడు కూడా మిగిలిపోకుండా వారికి మళ్ళీ అవకాశం ఇచ్చి అర్హుల్ని మరోసారి గుర్తించే కార్యక్రమం చేయించి అర్హత ఉండి ఏ కారణాల వల్లైనా కూడా ఈ పథకాలు అందని వారికి ప్రతి ఏటా కూడా 2 దఫాలుగా, ప్రతి ఏటా కూడా జూలైలో ఒకసారి, ప్రతి ఏటా కూడా డిసెంబర్లో మరోసారి, ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఆ నెలల్లో ఖచ్చితంగా వాళ్ళందరినీ ఫిట్ చేసి ఖచ్చితంగా వాళ్ళందరికీ మంచి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.
ఇదే విధంగానే ఇంతకు ముందు డిసెంబర్ లో ఒకసారి గమనించినట్లయితే గత డిసెంబర్ 28వ తారీఖున 930,809 మందికి మేలు జరిగిస్తూ 703 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళ ఖాతాల్లోకి కూడా జమ చేయడం గతంలో జరిగింది. అదే విధంగా ఈ రోజు 340,000 మందికి మంచి జరిగిస్తూ 137 కోట్ల రూపాయలు ఈ రోజు కూడా జమ చేస్తా ఉన్నాం. మనది అర్హులు ఎంతమంది ఉన్నా కూడా సాచురేషన్ ప్రకారం అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అర్హుడికి కూడా రావాలి ఇవ్వాలి ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అని తపన తాపత్రయపడే ప్రభుత్వం ఇదే సరి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే గత ప్రభుత్వంలో పథకాలను ఎలా కత్తిరించాలా ఎలా ఎగ్గొట్టాలా పార్టీల వారీగా కులాల వారీగా తమకు ఫలానా వారు వ్యతిరేకమని ఫలానా వారు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వలేదని గ్రామాలలో ఇంతమందికే కోటా అని సాధ్యమైనంత ఎక్కువ మందికి రకరకాల కారణాలతో ఎగ్గొట్టే పరిస్థితి గతంలో కనిపించేది. అది కూడా ఇచ్చేటివి కూడా ఇన్ని పథకాలు లేవు. అవి కూడా ఇచ్చేటివి కూడా అరకొర పథకాలే. ఆ అరకొరలో కూడా ఇన్నిన్ని కత్తిరింపులు గతంలో జరిగేటివి. తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇవే సంక్షేమ పథకాలు లబ్ధి కోసం చాలా చోట్ల పెన్షన్లు ఇచ్చేదే అరకొర, ఇచ్చేదే తక్కువ మందికి, ఆ ఇచ్చే సొమ్ము కూడా మరీ తక్కువ. ఆ ఇచ్చే ఆ 1,000 రూపాయల సొమ్ము కూడా చూస్తే ఆత్మాభిమానం కూడా చంపుకొని వృద్ధులు వికలాంగులు అక్కచెల్లెమ్మలు అందరూ కూడా కాళ్ళరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగితే తప్ప పని అయ్యేది కాదు. తిరిగినా మళ్ళా లంచాలు ఇవ్వక తప్పదు. ఆ లంచాలు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏ పార్టీకి చెందినవారు అని చెప్పి మొట్టమొదట ప్రశ్న వేసిన తర్వాతనే ఇచ్చే పరిస్థితి. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి కూడా గతంలో చాలా చూశాం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాము అనంటే తేడా ఒకసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాం. గత పాలనకు మన పాలనకు మధ్య తేడా ఎంతగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది అనంటే మన పాలనలో మనసు ఉంది, ఆ పాలనలో మనసు లేకపోవడం అన్నది ఎంత ప్రస్ఫుటమైన తేడా అని గమనించుకొని అడుగుతా ఉన్నా. ఇదే మనందరి ప్రభుత్వం గమనిస్తే కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు, పార్టీలు చూడడం లేదు. అన్నిటికీ కూడా అతీతంగా అవినీతికి ఎక్కడా కూడా తావు లేకుండా వివక్షకు ఏమాత్రం కూడా అవకాశం కూడా ఇవ్వకుండా పక్షపాతానికి తావు కూడా ఇవ్వకుండా అర్హులందరికీ కూడా సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందించడం కోసం ఆరాటపడతా ఉండి కనిపిస్తూ ఉంది మన ప్రభుత్వం. పథకాలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేస్తూ సోషల్ ఆడిట్ కోసం కూడా జాబితాను సామాజిక తనిఖీ కోసం ఏకంగా గ్రామ వార్డు సచివాలయాలలో ప్రదర్శించి మరీ అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఆ అభ్యంతరాలను కూడా స్వీకరించి అర్హుల ఎంపికలో ఏమాత్రం కూడా ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎటువంటి పక్షపాతం లేకుండా ఎవరికీ కూడా అన్యాయం జరగడానికి వీల్లేని విధంగా అర్హుల ఎంపిక చేశాం. కాబట్టే రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య కానీ ఒకసారి గమనించినట్లయితే గతానికి ఇప్పటికీ తేడా కొన్ని లక్షల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది మన ప్రభుత్వ హయాంలో. దళారులు ఎక్కడా లేరు, మధ్యవర్తులు ఎక్కడా లేరు, లంచాలు వివక్ష ఎక్కడా కూడా కనిపించకుండా ప్రతి ప్రయోజనాన్ని కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే, నేరుగా లబ్ధిదారుల చేతుల్లోకే పెట్టే ఒక గొప్ప విప్లవాత్మక మార్పు ఈరోజు జరుగుతూ ఉంది. బ్యాంకులలో వేసే మొత్తాన్ని కూడా ఆ బ్యాంకులు పాత అప్పులకు వీటిని కట్ చేసుకునేదానికి అవకాశం ఇవ్వకుండా అన్ఎన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే ఇచ్చేట్టుగా కూడా ఈరోజు
అడుగులు ముందుకు పడతా ఉన్నాయి.